ele vai existir, filho. టాక్స్ కి హైలైట్ గా ఉన్నాయి. ప్రతి సీన్ హైలైట్, ప్రతి మూమెంట్ హ్యాపీగా పెట్టావు. నీ టాక్స్ కి అయితే పిచ్చెక్కిపోతుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు రిజల్ట్స్ హైలైట్ మాత్రం కేక పిచ్చెక్కి చేస్తుంది. జై రాజమౌళి బాబులకే బాబు, తారక్ బాబు బాబులకే బాబు, తారక్ బాబు బాబులకే బాబు, తారక్ బాబు జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై జై ఇండియా, జై ఇండియా. హాలీవుడ్ చిత్రాల కోసం ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసిన రోజులు మనము గత 70 సంవత్సరాలుగా చూస్తున్నాము. కానీ మొట్టమొదటిసారిగా హాలీవుడ్ ప్రేక్షకులు కూడా మన తెలుగు చిత్రాల కోసం ఎదురు చూసే అవకాశం కల్పించిన రాజమౌళి గారు. RRR సినిమా ప్రపంచ స్థాయిలోనే ఒక స్టీవెన్ స్పీల్బర్గ్, ఒక టైటానిక్ చిత్ర దర్శకుడు కూడా మైమరిపించేలా అపరిపించేలా తీశాడు ఈ సినిమాని. ఎందుకంటే ఒక స్నేహము, ఒక స్వతంత్ర పోరాటము, సామాజిక స్పృహ, ఫ్రెండ్షిప్, దేశభక్తి, భిన్నత్వము, ఏకత్వము, అన్ని రకాలైన అంశాలు మేళవించి మన ఒక తెలుగు దర్శకుడు తెలుగు వీరులను పెట్టి ఇదిగో సీతారామరాజు గారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి మన కొమ్మరం భీమ్ గారిని ఇద్దరిని కలిపి ఒక సామాజిక స్పృహతో పాటు దేశభక్తి, స్వతంత్ర పోరాటం అన్నీ కలిపి తీయడం ప్రపంచ స్థాయిలోనే తెలుగు చిత్రానికి వస్తున్న ఆధునిక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు, మనం చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమాలు గోల్డెన్ ఐ వస్తుందా, హాలీవుడ్ సినిమాలు వస్తుందా, జేమ్స్ బాండ్ వస్తుందా, అది టెర్మినేటర్ వస్తుందా, స్పైడర్ మ్యాన్ వస్తుందా ఎదురు చూసాం. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళందరూ మన బుకింగ్స్ ఎందుకు, వాళ్ళ బుకింగ్స్ అంతా క్రాస్ చేసి తెలుగు సినిమా ఏంది, హాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఏంది, మాలీవుడ్ ఏంది, కోలీవుడ్ ఏంది, దేశం మొత్తమే కలిపి ప్రపంచమంతా వెళ్ళిపోయి ఒకేసారి రాజమౌళి కోసం హాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎదురు చేసే స్థలం ఈరోజు ఏర్పడిందంటే అది ఒక్క తెలుగు వాడికే దగ్గర చేసి జై రాజమౌళి, జై ఎన్టీఆర్ ఫ్యామిలీ, జై రాజమౌళి ఫ్యామిలీ, జై మెగా ఫ్యామిలీ. సినిమా మాత్రం సూపర్ హిట్, సూపర్ అంటే సూపర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సూపర్. జై రాజమౌళి, జై రాజమౌళి. RRR అంటే ప్రతి ఒక్కరికి, అభిమానులకి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా, ఏ హీరోను దీంట్లో తక్కువే లేదు, ఏ హీరోను తక్కువలే, ఏ అభిమానము తక్కువే లేదు. ప్రతి ఒక్క అభిమానము బీభత్సంగా పెట్టిన రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా, హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా. రాజమౌళి హ్యాట్స్ ఆఫ్, రాజమౌళి అన్న హ్యాట్స్ ఆఫ్. జై ఎన్టీఆర్, జై రామ్ చరణ్, జై రామ్ చరణ్, జై రాజమౌళి. ప్రతి ఒక్క అభిమాన్, ప్రతి ఒక్క అభిమాన్, ప్రతి ఒక్క అభిమాని ఇబ్బంది పడకుండా, గొడవలు లేకుండా, ఏ ఇది లేకుండా ఫ్యామిలీతో చూసే ఫిలిం ఇది. RRR అంటే ప్రతి ఒక్క అభిమాన్ని కౌగులించుకుపోయే ఫిలిము. స్నేహితం అంటే ఎట్లా, ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా, ఒక బంధుత్వం అంటే ఎట్లా, స్నేహితం కుటుంబం అంటే ఎలాగా ఉండాలా, ఏ రకంగా ఉండాలో ఆ రకంగా తిరిగినది RRR సినిమా. ప్రతి అభిమాని ఎవరు ఇబ్బంది పడండి, ఏ హీరోను తక్కువ లేదు. ఇంకా ఇద్దరు ఒకే మార్ యాక్షన్, ఒకే సెట్టింగ్, ఇద్దరు తగ్గేదే లేదు ఈ సినిమాలో. RRR అంటే RRR, జై రాజమౌళి, జై ఎన్టీఆర్, జై రాజు, జై రామ్ చరణ్. ప్రతి ఒక్క అభిమానికి చెప్తాండ, ఎవరు కానీ ఇబ్బంది పడదండ. నెంబర్1 నేషనల్ రికార్డ్ ఫిలిం పొలంనేరు 100 డేస్ సినిమా పక్కా ఇది RRR. జై నందమూరి, జై రామ్ చరణ్. ఈరోజు RRR చిత్రం ఎంత గర్వజయం సాగిందంటే చూసే అలవాటు పెట్టి అర్థమైందండి. రాజమౌళి గారు ఎక్కడ కానీ తగ్గకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒక పెద్ద అగ్ర హీరోలు ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుని తీయడం అంటే హ్యాట్స్ ఆఫ్ వాడికి. సౌత్ ఇండియా కాదు కదా, పాన్ ఇండియా మూవీ, సూపర్ సూపర్ హిట్, దానికి ఎటువంటి ఇది లేదు. రామ్ చరణ్ అయితే ఆలోచన అందరూ అనుకున్నారు ఏదో ఎన్టీఆర్కి పెద్ద క్యారెక్టర్ వచ్చేసింది, రామ్ చరణ్ కొంత తక్కువ ఉందని, ఎటువంటి సమస్య లేదు. రామ్ చరణ్ని ఆలోచింపజేసి అతని లోపల మైండ్లో మదన పడి ఇలా చివరికి ఏం చేశాడనేది సినిమా ఎక్సలెంట్గా తీశారు. ఇద్దరు సమయ స్ఫూర్తి, ఇద్దరు స్నేహం ఇలాగే కంటిన్యూ కావాలా, చాలా మంచి వాతావరణము ముందు ముందు ఇది చాలా ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఇది మంచి సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. జై జగన్. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ చిత్రం రిలీజ్ అయింది. ఎందుకంటే
మన తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం అందించిన రాజమౌళి గారికి ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలి. నిజంగా నేటి సమాజంలో తెలుగు జాతి చాటి చెప్పిన ఏకైక చిత్రం మన త్రిబులార్గా చాటి చెప్పబోతుంది. అదేవిధంగా మల్టీస్టారర్ తీసుకొచ్చిన ఘనత ఒక రాజమౌళికే సొంతం. నేటి సమాజంలో యువత అందరూ మా హీరో గొప్ప, మా హీరోను గొప్ప అని పోట్లాడుతున్న తరుణంలో ఇద్దరు స్టార్లను ఒకే తెరపైకి తీసుకొచ్చి ఒక అద్భుతమైన చిత్రాన్ని అందించిన రాజమౌళి గారికి, డివివి దానయ్య గారికి మరియు చిత్ర బృందానికి కూడా మా పలమనేర్ జూనియర్ ఎన్టీఆర్ సేవా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా కొమరం భీమ్గా ఎన్టీఆర్ గారిని, అదేవిధంగా అల్లూరి సీతారామరాజుగా మన రామ్ చరణ్ గారిని చాలా చక్కగా తెరపై చూపించిన విధానం చాలా ప్రేక్షకులకు చాలా బాగా ఆకట్టుకుంది. అదేవిధంగా హీరోయిన్లు అలియా భట్ కానీ మరియు శ్రేయ కానీ చాలా చక్కగా ఒదిగిపోయారు పాత్రల్లో. చిత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇరు వర్గాల అభిమానులు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పలమనేరు పట్టణ పరిసర ప్రాంతాలు కూడా ఈ చిత్రాన్ని ఆదరించాలని, మన తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం యావత్ ప్రపంచం మొత్తం భారతదేశంలో నెంబర్ వన్ చిత్రంగా అవుతుందని మా అభిమానుల తరపున మేము కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్! జై ఎన్టీఆర్! జై ఎన్టీఆర్! నా సినిమా సూపర్, 100% పక్క సినిమా. మాత్రం రామ్ చరణ్, ఎన్టీఆర్ రెండు ఎద్దు కలిపి ఎట్లుందంటే ఇద్దరు సినిమా హైలైట్ అన్న. చూడాలంటే ప్రతి ఒక్కరు, ప్రతి ముసలాడు, ప్రతి అవ్వ, ప్రతి తాత చూడాలి సినిమా. రాండి ప్రతి ఒక్కరు చూడండి సినిమా, సూపర్, 100% పక్క. రాజమౌళి గారికి నా యొక్క అభినందనలు, భావాభివందనాలు. మీ త్రిబుల నాన్నగా రామ్ చరణ్ గాని, ఎన్టీఆర్ గాని ప్రమాణంగా తీసిన త్రిబుల నాన్నని నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను. ఒక్కొక్క పాట కానీ వేరే లెవెల్ పెట్టాడు, కానీ ఒక్క దాంట్లో కానీ వేరే లెవెల్ తీసినాడు. కానీ ఎస్ఎస్ రాజమౌళికి నా హ్యాండ్స్.
సూపర్ మాత్రం సినిమా మాత్రం సూపర్ సార్. సూపర్ హిట్ సూపర్ సూపర్ సూపర్. Thank you.